ఐఎస్ నా పేరు సంపత్ మీరు చూస్తున్నారు అడవి సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే విక్టరీ బైక్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడంటే మనకి యమహా షోరూమ్ ఆపోజిట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. రెండు విక్టరీ బైక్స్ ఇది దొండపతి నుండి రైల్వే న్యూ కాలనీ ఇల్లే మధ్యలో అయితే ఉంటుంది ఇది. సో మన గూగుల్ మ్యాప్స్ కొట్టిన కూడా అయితే వచ్చేస్తుంది. పైన కూడా వీళ్ళకి అడ్రస్ కింద అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తాం, అలాగే పైన వీళ్ళ నెంబర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మెయిన్గా ఈ వీడియో తీయాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఉగాది కాబట్టి చాలా చాలా స్పెషల్ ఆఫర్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఆ స్పెషల్ ఆఫర్స్ ఏంటని చెప్పేసి వీడియో అనమాట. అలాగే వీళ్ళకి కొన్ని బైక్ కొత్త బైక్స్ కూడా వచ్చాయి. లాస్ట్ టైం ఒక వీడియో చేశారు, చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. ఈసారి కూడా మంచి వీడియో అయితే తీద్దాం. మంచి మంచి బైక్స్కి అయితే వచ్చాయి తక్కువ ప్రైజెస్లో. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో లోపలికి అయితే వచ్చాం అనమాట. అన్న మీ పేరు వెంకట్? వెంకట్ అన్న. అవును, లాస్ట్ టైం కూడా అన్నతో వీడియో చేసాం. సో ఈసారి కూడా చేస్తున్నాం. ఒకవేళ తెలియని వాళ్ళకి అయితే ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో అన్న ఇప్పుడు ఉగాది ఆఫర్లు ఏవో ఉన్నాయంట కదా, సో దాని గురించి ఒకసారి మనం చెప్తే మన దగ్గర వెహికల్స్ ఏంటంటే ఉన్నాయి. వెహికల్స్ అయితే మన దగ్గర అన్ని కంపెనీస్ ఉన్నాయి. వెస్పా ఉంది, యాక్సెస్, యాక్టివా, ప్లెజర్, అన్ని వెహికల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అంటే ఉగాది ఆఫర్ అంటే మనం 50,000 ఇచ్చే వెహికల్ ఉగాది ఆఫర్లో 2,000-3,000 వేరియేషన్ తగ్గుతుంది అనమాట. ఓకే, మనకి ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. క్యాష్ అయినా క్యాష్ అయినా అన్ని డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏ బండి నుంచి స్టార్ట్ చేద్దాం? మనకి కావాలంటే వెస్పా ఉంది 2017 మోడల్, న్యూ వెహికల్ వచ్చి 1,45,000. ఇది 2017 మోడల్ మన దగ్గరకు వచ్చాక 45,000 పడుతుంది అనమాట. ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. క్యాష్ అనుకుంటే డాక్యుమెంట్ చార్జెస్ ఉంటాయి, మనకి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ 2,000 తీసుకుంటాం. ఓకే, ఇంకా లేటెస్ట్ మోడల్ అంటే సుజుకి యాక్సెస్ ఉంది 2020 మోడల్, అది న్యూ ప్రైస్ వచ్చి 125 పడుతుంది. మన దగ్గరకు వచ్చి 65,000 పడుతుంది 2020 మోడల్. ఎలవీస్ వస్తాయి, డిస్కో వస్తుంది, బ్లూటూత్ వర్షన్ వస్తుంది. హోండా కంపెనీకి వెళ్దామంటే మన హోండా 2018 మోడల్ ఉంది, అది న్యూ ప్రైస్ వచ్చి 1,05,000 పడుతుంది. 18 మోడల్ BS4 ఇంజిన్ వస్తుంది అనమాట. మీకు కార్పొరేటర్ కావాలి, కార్పొరేటర్ ఉంటుంది, ఒక మైలేజ్ డౌన్ అయినా సరే క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అది ప్రైస్ వచ్చి మనకి 50,000 పడుతుంది. ఫైనాన్స్ ఏమైనా కావాలంటే ఫైనాన్స్ మీద 2,000 వేరియేషన్ తగ్గుతుంది అనమాట. ఇంట్రెస్ట్ కూడా మనకి 2% ఉంటుంది. వేరియేషన్ వేరే షోరూమ్తో చూసుకుంటే ఒక 25% మనకి వేరియేషన్ ఉంటుంది. ఇంకా లేటెస్ట్ మోడల్ కావాలంటే 23-22 మోడల్ ప్లెజర్ కూడా ఉంది, అది కూడా అవసరం అనుకుంటాం. మన దగ్గర మైలేజ్ వెహికల్స్ ఏవే ఉన్నాయి? మన దగ్గర మైలేజ్ వెహికల్స్ అయితే హోండా CD110 ఉంటుంది, లేటెస్ట్ మోడల్ 21 మోడల్. ఇది ప్రైస్ వచ్చి 55,000 పడుతుంది. మనకి బజాజ్ లో చూసుకునే డిస్కవరీ, మళ్ళీ హోండా CD110, మనకు మైలేజ్ వెహికల్ ప్లాటినా కూడా ఉందన్నమాట. మైలేజ్ కానీ స్పోర్ట్స్ వెహికల్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ వెహికల్ అయితే అపాచీ ఉంది, మన పల్సర్ ఉన్నాయి, హార్నెట్ ఉన్నాయి. మీకు ఎటువంటి వెహికల్స్ కావాలంటే మన దగ్గర ఉంటాయి. ఇంకా కావాలి, ఇంకా స్పోర్ట్స్ వెహికల్ మైలేజ్ కావాలంటే R15 కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రైజెస్ ఎంత? ఇవి అయితే మీకు 21 మోడల్ వచ్చి 55,000 పడుతుంది, డిస్కవరీ వచ్చి 2017 మోడల్ 35,000 పడుతుంది. ఓకే, ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఇంకా మీకు స్కూటీ చూపించాను, ఇంకా స్పోర్ట్స్ వెహికల్ కూడా ఒకసారి చూపిస్తాను. అసలు అంటే రాయల్ ఎన్ఫీల్డ్ 100 అనమాట, 350 cc వస్తుంది. కొంచెం మైలేజ్ పర్పస్ కానీ లైట్ వెయిట్ వెహికల్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ 100 ఒకటే అనమాట. ఇది వచ్చి 23 మోడల్ లేటెస్ట్ లాంచింగ్, వెహికల్ కూడా 9,000 తిరిగింది. న్యూ ప్రైస్ వచ్చి 2,15,000 పడుతుంది, మన దగ్గరకు వచ్చి 1,65,000 పడుతుంది అనమాట. వెహికల్ కూడా ఎక్కువ తిరగలేదు, మనకి ఏ కంప్లైంట్ వచ్చినా రెక్టిఫై చేసి వెహికల్ ఇస్తాం అనమాట. ఇంకా స్పోర్ట్స్ వెహికల్ కావాలంటే కుర్రలు బాగా నచ్చింది ఏంటంటే RS 200, ఆ వెహికల్కి ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఇందా చెప్పాను కదా పల్సర్లో లేటెస్ట్ మోడల్ RS 200, మనకి ఫస్ట్ లాంచింగ్ అయ్యి పల్సర్ తర్వాత లాంచ్ అయిన తర్వాత RS 200 అనమాట. మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ లాంచింగ్ చేశారు. ఇది వచ్చి 2020 మోడల్ అనమాట. ప్రైజ్ వచ్చేసి మీకు 95,000 పడుతుంది. ఓకే, మీకు కుర్రోలు బాగా నచ్చిన వెహికల్ అంటే RS 200 అనమాట. ఇది వచ్చి మీకు బ్లాక్ అండ్ గ్రే వస్తుంది, మన ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మన ఫైనాన్స్ ఓన్ ఫైనాన్స్ ఉంటుంది, ఇంట్రెస్ట్ వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 2.25 పడుతుంది అనమాట. వెహికల్ కూడా ఎక్కువ యూజింగ్ లేదు, ఒక 75,000 యూజింగ్ చేశారు, సింగిల్ హ్యాండ్ అనమాట. ఏమైనా రిపేర్ వచ్చిందంటే రెక్టిఫై చేసే ఇస్తాం, మీకు ఇన్సూరెన్స్ కానీ పేపర్ వర్క్ కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 పడుతుంది, 2019 మోడల్. దీని న్యూ ప్రైస్ వచ్చి 2,95,000 పడుతుంది, మన దగ్గరకు వచ్చాక 1,65,000 పడుతుంది. ఫైనాన్స్ అనుకుంటే మనకు ఒక 5,000-6,000 వేరియేషన్ తగ్గుతుంది అనమాట. ఇంట్రెస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మన కలర్ వచ్చి గన్ మెటల్ అనమాట. మైలేజ్ వచ్చి మ్యాక్సిమం ఒక 35-40 మైలేజ్ వస్తుంది. మనకి ఫ్యామిలీ పరంగా నచ్చే వెహికల్ ఏంటంటే పల్సర్ 150 అనమాట. ఇది వచ్చి బ్లాక్ అండ్ సిల్వర్ వస్తుంది, BS4 ఇంజిన్ వస్తుంది, 2018 మోడల్. దీని ప్రైస్ వచ్చి 65,000 పడుతుంది, న్యూ ప్రైస్ వచ్చి 1,55,000 పడుతుంది అనమాట. ఎంత ప్రైస్? 65,000 పడుతుంది. ఎంత తిరిగింది?
25,000 తిరిగింది అనమాట. ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి బ్రో? కంప్లైంట్స్ ఏం లేవు, కంప్లైంట్స్ ఏమున్నా సరే అవన్నీ రెక్టిఫై చేసి లైన్ లో పెడతాం అనమాట. కస్టమర్ ట్రయల్ అయ్యిందో ఏం కంప్లైంట్ చెప్తే అది రెక్టిఫై చేసి సాటిస్ఫాక్షన్ గా వెహికల్ కూడా ఇస్తాం. కస్టమర్ ఫైనాన్స్ కావాలంటే లోకల్ అయినా పర్లేదు, అన్లోకల్ అయినా పర్లేదు, ఫైనాన్స్ అనేది మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఇదేం పండి, ఇది R15 2021 మోడల్, కుర్రోళ్ళకి బాగా నచ్చిన వెహికల్, స్పోర్ట్స్ వెహికల్ అంటే R15. ఎవరికి నచ్చిన వెహికల్ అంటే ఏటూ లేదనమాట. కుర్రోళ్ళకి ఏ వెహికల్ కావాలంటే R15 ఒకటి అడుగుతారు. ఈ 21 మోడల్ మొదలు పడుతుంది, 27,000 తిరిగింది. న్యూ వెహికల్ వచ్చి 1,55,000 పడుతుంది. ఇది వచ్చి 2021 మోడల్ మన దగ్గరకు వచ్చి 1,35,000 పడుతుంది. ఫైనాన్స్ అనుకుంటే మనకు 10,000 డిఫరెంట్ ఉంటుంది అనమాట, తగ్గుతుంది. ఒక 1,25,000 కలిసి వస్తుంది. ఇంట్రెస్ట్ కూడా మనకు రీజనబులిటీ, డాక్యుమెంట్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. పేపర్ వర్క్ అనేది మీకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట, పర్ఫెక్ట్ గా మన దగ్గర పేపర్ వర్క్ చేసే ఉంటాయి. మనకి మైలేజ్ వెహికల్ లో స్పోర్ట్స్ వెహికల్ అంటే డ్యూక్ 125 వస్తుంది, లేటెస్ట్ మోడల్ అనమాట. 2020 మోడల్ వస్తుంది, దీని ప్రైస్ వచ్చి 135,000 పడుతుంది. మన దగ్గరకు వచ్చాక మాత్రం 125,000 పడుతుంది అనమాట. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ అవైలబుల్ గా ఉంటుంది. మీకు టైర్స్ కానీ మీకు ఏ వాంతింగ్ ఉండదు, టైర్స్ కంపల్సరీ మన దగ్గర 90% నీట్ గా ఉంటాయి అనమాట. ప్రైజెస్ 125,000 పడుతుంది. న్యూ ప్రైస్ వచ్చి 2,000 పైన ఉంటుంది. మన దగ్గర వస్తే మాత్రం 1,25,000. ఫైనాన్స్ పెట్టుకుంటా అంటే 1,55,000. సో చూసారుగా, మార్కెట్ లో తక్కువ రేట్లో మంచి మంచి బైక్స్ అయితే మీకు చూపెట్టాను. అది కూడా మంచి డ్యూక్ చూపెట్టా, నెక్స్ట్ టైం R15 చూపెట్టా, అలాగే 100 350 చూపెట్టా. ఇంకా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు ఒకసారి వచ్చి వీళ్ళ దగ్గర వచ్చి చెక్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోయి. దిస్ ఇస్ సంపత్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.